టాలీవుడ్ నటుడు కామెడీ విలన్ నర్సింగ్ యాదవ్ మృతి తెలుగు చిత్రసీమకి ఎంతో విషాదాన్ని మిగిల్చింది నూతన సంవత్సర ప్రారంభ గడియలలో ఆయన మరణం అటు కుటుంబాన్ని ఇటు టాలీవుడ్ ని కలవరపరిచింది దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో అనేక పాత్రలు చేశారు కమిడియన్గా విలన్గా కామెడీ విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో గుర్తించుకోదగ్గ పాత్రలు పోషించారు నర్సింగ్ యాదవ్ గత కొంతకాలంగా నర్సింగ్ యాదవ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గతేడాది కూడా ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు కొంతకాలం చికిత్స తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు నుండి మెడిసిన్ వాడుతున్నారు నర్సింగ్ యాదవ్ని నుండో కిడ్నీ సమస్యలు వెంటాడుతున్నాయని తెలుస్తోంది ఆయన తరచుగా డయాలసిస్ చేయించుకునేవారు ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురై సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు నర్సింగ్ యాదవ్ పూర్తి పేరు మైలా నరసింహ యాదవ్ పంతొమ్మిది వందల అరవై మూడు మే పదిహేనున హైదరాబాద్లో జన్మించారు ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు ఆయనకు భార్య చిత్ర కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు అన్ని భాషలు కలిపి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్గా విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భాషా చిత్రంలోనూ నర్సింగ్ యాదవ్ కి చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది విజయ నిర్మల దర్శకత్వం వహించిన హేమ హేమీలు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆ తర్వాత క్షణక్షణం గాయం ముఠా మేస్త్రి మాస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకోకుండా ఒకరోజు నువ్వు వస్తానంటే రేసు గుర్రం పిల్ల జమీందార్ సుడిగాడు కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలకు చాలా మంచి పేరు వచ్చింది ఇటీవల చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలోనూ నర్సింగ్ తనదైన నటన కనబర్చారు నర్సింగ్ యాదవ్కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బ్రేక్ ఇవ్వగా ఆయన తీసిన ప్రతి మూవీలో నరసింగ్ యాదవ్కు తప్పనిసరిగా ఓ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్ చేశారు వర్మ మరో మంచి నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవడం బాధాకరం